హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జిల్లాలో 326,000 మంది విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం జగనన్న విద్యా కానుక కిట్ల ద్వారా లబ్ధి చేకూరనున్నట్లు పాఠశాల విద్యా సంయుక్త సంచాలకులు కె రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఒంగోలు డిఆర్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్ల సామాగ్రిని ఆయన పరిశీలించారు. విద్యా కానుక కిట్లలో పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు, బ్యాగు, బెల్టు, 2 జతల సాక్సులు, 3 జతల యూనిఫామ్లు అందిస్తున్నామన్నారు. విద్యా కానుక కిట్ల సామాగ్రి జిల్లాలో అన్ని మండల కేంద్రాలకు మరియు పాఠశాల సముదాయాల కేంద్రాలకు ఈపాటికే సరఫరా చేయడం జరిగిందన్నారు. నాణ్యతలో రాజీ లేకుండా అత్యుత్తమ సామాగ్రిని విద్యార్థులకు పాఠశాలలకు తెరిచే సమయానికి అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఆర్ మున్సిపల్ పాఠశాలలో పూర్తయిన నాడు నేడు పనులను ఆర్జేడి రవీంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. ఆర్జేడి వెంట ఒంగోలు డిప్యూటీ డిఓ అనితా రోజురాణి, మోడల్ స్కూల్ అసిస్టెంట్ డైరెక్టర్ వాణి సురేఖ, సమగ్ర శిక్ష సీఎంఓ రాజాల కొండారెడ్డి, సహాయ సీఎంఓ సిహెచ్ రజనీలు ఉన్నారు. అనంతరం ఆర్జేడి రవీంద్రనాథ్ రెడ్డి డిఓ కార్యాలయంలో జరిగిన సమీక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న మధ్యాహ్న భోజనం, కోర్టు కేసులు, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాల రూపకల్పన, ఉపాధ్యాయ అవార్డులు, ఎయిడెడ్ పాఠశాలల వంటి అంశాలపై రవీంద్రనాథ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్లు శ్రీనివాసరెడ్డి, అంజిరెడ్డి, కందుకూరు డిప్యూటీ డిఓ సామా సుబ్బారావులతో నాడు నేడుతో పాటు పలు పనులపై ప్రగతి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించి సూచనలు ఇచ్చారు. ఈ సమీక్షలో విద్యాశాఖ సిబ్బంది కూడా పాల్గొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.